హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. మన ఇంట్లో ఇలాంటి బ్యాగ్స్ చాలా ఉంటాయి కదండి, పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చు. గోధుమ పిండి బ్యాగ్లో ఇలా ఒక పార్ట్ తీసేసుకున్నానమాట, మిగిలిన 3 పార్ట్స్ తీసేసుకొని 4 వైపులా కూడా క్లాత్ను పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాను. 4 వైపులా కూడా మళ్ళీ అంచులు మలుచుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్నాను, చూసారు కదా. కొంచెం జాగ్రత్తగా గమనించండి, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత లోపల వైపున ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్ వస్తుందన్నమాట. రెండో వైపు కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది చిన్నప్పుడు మనం చాలాసార్లు కూడా పేపర్ని ఫోల్డ్ చేసామండి, మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలాగే వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు రెండు అంచులను కూడా ఇలా వెనక్కి మలుచుకోవాలి, ఇలా వచ్చేస్తుంది. చూసారా లోపల ఎలా ఉందో. తర్వాత ఈ రెండు అంచులను కూడా వెనక్కి ఇలా మలుచుకోండి, రెండు వైపులా కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. తర్వాత పైన ఉన్నది ఇలా వెనక్కి మలుచుకోవాలి. మనం ఇక్కడ ఎలాంటి కటింగ్స్ కానీ ఎలాంటి కుట్లు కానీ వేసుకోవడం లేదండి, చాలా సింపుల్గా ఈజీగా బ్యూటిఫుల్గా ఉన్నది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ చేతితో కుట్టుకోవాలన్నమాట, మిషన్ మీద అయితే సరిగా రాదు, అందుకని చేతితోనే కుట్టుకోవాలి. చూడండి ఒకసారి, ఓపెన్ చేస్తే మినీ బాస్కెట్ అనేది రెడీ అయిపోయింది స్క్వేర్ షేప్లో. ఈ బాస్కెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇవి ఆన్లైన్లో కొంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి, మన ఇంట్లోనే ఈజీగా వేస్ట్తో రెడీ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే మన ఇంట్లో చాలా ఉంటాయి కదండి, వాటిని ఎలా రీయూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. అన్నింటినీ ఇలా కట్ చేసుకున్నాను నేను. తర్వాత మిగిలిపోయిన పార్ట్ నుంచి చిన్న పీస్ని ఇలా తీసుకున్నాను, ఒక చీపురు పుల్లని తీసుకొని దాని అంచుకి ఇలా చుట్టుకున్నాను అన్నమాట. చివరికి ముడి వేసేసుకోండి. ఒకవైపు మనం కవర్ని చుట్టుకున్నాం కదా, ఇంకొక వైపు షార్ప్గా చేసుకోవాలి చీపురు పుల్లని. ప్లాస్టిక్ కవర్లని ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా కుచ్చుకోవాలన్నమాట. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వైట్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ కవర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ కవర్స్ తీసుకోవచ్చు. మొత్తం చివరిదాకా అలాగే చేసుకోవాలి. మొత్తం ఇలా కిందికి అనుకోవాలి, మనం పేపర్ ఎక్కడైతే చుట్టుకున్నామో అక్కడ వరకు అంటుకోవాలన్నమాట కవర్ని. ఇక్కడ నేను 2 తీసుకున్నానండి. చూసారు కదా ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న వాటిని ఇలా కట్ చేసేసుకున్నాను. చూడండి ఒకసారి ఫ్లవర్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. తర్వాత ఒక గ్రీన్ కలర్ పేపర్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఈ మోడల్లో వచ్చింది. కింది వైపు నుంచి ఇలా పైకి తీసుకొస్తున్నాను దాన్ని. గ్లూ పెట్టేసి 4 వైపులా కూడా అంటించుకోండి. కష్టపడకుండా చాలా ఈజీగా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. కింది భాగంలో మీరు పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ టేప్ చుట్టుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ కలర్ పేపర్ని చుట్టుకున్నానండి, కాడలాగా బాగుంటుందని. చివరన గ్లూ పెట్టి అంటించేసుకున్నాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్తో చేసుకోవచ్చు. ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3, ఇలాంటి కవర్స్ అయితే చాలా ఉంటాయి కదండి మన ఇంట్లో, వాటిని అయితే ఊరికనే పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చు. వీటన్నింటిని ఇలా తీసుకున్నాను, ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం కూడా. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. అంతా కూడా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట, సగం వరకు వచ్చేలాగా ఘాట్లు పెట్టుకొని ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఈ మోడల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు పేపర్ స్టిక్ని తీసుకొని గ్లూ అప్లై చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టుకుంటూ చుట్టుకుంటూ రావాలండి చివరి వరకు కూడా పేపర్ స్టిక్కి. మీకు పెద్దగా కావాలనుకుంటే కవర్ని పెద్ద సైజులో కట్ చేసుకుంటే పెద్దగా వస్తాయి. చూసారు కదా ఫ్లవర్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా షైనింగ్గా ఉన్నాయో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 4, ఇంకొక కవర్ని తీసుకున్నానండి నేను. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, షైనింగ్గా ఉంటాయి కదా, వీటిని రీయూస్ చేసుకొని మన ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను నేను, మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. 4 మూలలు సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక చివరిని ఇలా పట్టుకొని జిగ్జాగ్ మోడల్లో ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి,
అలా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు వచ్చేలాగా అలాగే చేసుకోవాలి. పిన్ చేసుకుంటున్నానండి నేను, మీరు దారం చుట్టుకున్నా గ్లూ పెట్టుకున్నా కూడా ఉంటుంది. సేమ్ ఇది కూడా అలాగే చేసుకున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు పిన్ చేసుకోండి. ఈ రెండింటిని కలిపి మళ్ళీ పిన్ చేసుకోవాలి. చూసారా, ఈ మోడల్లో వచ్చేస్తుంది మనకి బటర్ఫ్లై అనేది రెడీ అయిపోయిందండి. సిల్వర్ కలర్లో ఉన్న బటర్ఫ్లై అనేది చాలా షైనింగ్గా ఉంటుంది కదా. ఒక చిన్న స్ట్రిప్ని తీసుకొని మధ్య భాగంలో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని బటర్ఫ్లై కింది భాగంలో అంటించుకుంటే బ్యూటిఫుల్గా ఉన్న బటర్ఫ్లైస్ అనేవి రెడీ అయిపోయాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.